ఎంపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా వైసీపీ అధ్యక్షులు జెట్టి రాజశేఖర్. కుటుంబ పాలన విషయం పక్కన పెడితే తొత్తుగా వ్యవహరించే వారికి పదవులు దాపరిస్తాయనే విషయాన్ని ఎంపీల ఎన్నికతో రుజువైందని విమర్శించారు. మందు పోసిన వారికే ఎంపీను చేసిన ఘనత టీఆర్ఎస్కి దక్కుతుందని తీవ్రంగా విమర్శించారు. వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి తండ్రి కావచ్చు, కొడుకు మంత్రి కావచ్చు, అల్లుడు మంత్రి కావచ్చు, కూతురు మంత్రి కావచ్చు, దానికి తోకగా ఈరోజు సోడాలో మందులో సోడా పోసే వ్యక్తిని తీసుకొచ్చి ఒక కుటుంబ నాయకుని తీసుకొచ్చి ఎంపీ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిని చూస్తే ప్రజలందరూ తెలంగాణలో మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పక్కాగా కుటుంబ పాలన మాత్రమే సాగుతుంది, తెలంగాణలో నిజమైన పరిపాలన అనేది లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం.